దంతాలపల్లి మండలం వేములపల్లి గ్రామంలో ఆవుదొడ్డి వెంకన్న ఇంటిలో ఉన్న చింత చెట్టుకు గత కొద్ది రోజులుగా చెట్టు మొదలకు నురుగు వస్తుండగా గుండుగాని చిన్న సత్యయ్య అనే గౌడు ఈత చెట్టుకు మేర వేసినట్టు వెయ్యగా రోజు కళ్ళు వస్తుండటంతో ప్రజలు ఆ చెట్టును వింతగా చూస్తున్నారు. చింత చెట్టుకు కళ్ళు రావటం ఏమిటని అక్కడి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. వేములపల్లి గుండుగాని చిన్న సత్యయ్య ఖర్జూర కళ్ళు గీసిన, ఈత కళ్ళు గీసిన, తాటి కళ్ళు గీసిన. ఇంటి పక్కన మా చెల్లె ఇల్లు ఉన్నది. ఈ చెట్టు పక్కన మా చెల్లె ఇంటికి వస్తే దీనికి జర నురుగు లెక్క వెళ్తా అంటే ఇది కొట్టేస్తాం అని అంటే ఆపమ్మా దీన్ని నేను కళ్ళన్న గీసుకుందామని ఒకరోజు గీసి వదిలిపెట్టిన. కళ్ళు కారుతుంది, కళ్ళు కారుతా అంటే నేను దానికి మళ్ళీ ఈత చెట్టు లెక్క బాటిల్ కట్టి పెడితే కళ్ళు అవుతుంది. ఇంక అంతే, కళ్ళు గీస్తాను మళ్ళీ తాగి చూసినావు ఒకరోజు నేను తాగినా మళ్ళీ రోజు రోజుకు కళ్ళు పెరుగుతుంది. ఇట్లా ఎప్పుడన్నా చూసినావు అన్న చింత చెట్టు కళ్ళు? నేను ఎప్పుడు గీయలేదు కానీ నాకు ఏదో అడిగే వచ్చింది, ఆ దుర్బుద్ధి పుట్టించింది, నేను ఆ గీతా అంటే కళ్ళు వస్తుంది. అంతే తేడా ఇక దాంట్లో ఏం లేదు, సూపరే ఉన్నావు. కానీ నాకే అప్సూప్ అవుతుంది ఆ కళ్ళు అవుతుందా కాదా ఇది ఏందా అని అంటే అవుతుంది. రోజు బాటిల్ అవుతుంది, రోజు రోజుకు నిన్న కొంచెం అయింది, నేనే తాగినా ఇవాళ ఒక సీస కళ్ళు అయింది. కళ్ళు కూడా రోజు రోజుకు మారుతుంది, ఇవాళ నురుగు వస్తుంది. నిన్న మొన్న నురుగు రాలే, తేడాగా కొబ్బరి నీళ్ళు అట్టుండే, ఇవాళ కొంచెం నురుగు వస్తుంది. కళ్ళే ఇక సేమ్ కళ్ళు, ఇక కళ్ళు లెక్కనే వస్తుంది. మాది మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వేములపల్లి గ్రామం. మా గ్రామంలో ఇక్కడ గౌడు సత్యయ్య అనేటటువంటి గుణగాని సత్యయ్య, మరి మా ఇక్కడ ఊర్లో ఒక చింత చెట్టుకు దునుగులాగా వస్తుందని చెప్పి గ్రామస్తులు చెప్పడంతో మరి ఇట్లా నురుగు రావడం ఏందని చెప్పి ఈత చెట్టుకు ఏ విధంగానైతే మెరబెట్టిండో ఆ విధంగా మెరబెడితే ఈరోజు కళ్ళు అవుతుంది. నాకు తెలిసి అయితే ఇది విచిత్రంగా గ్రామ ప్రజలంతా కూడా దీన్ని విచిత్రంగా చూస్తున్నారు. మరి యాప చెట్టు కళ్ళు కావడం చూసినారు, తర్వాత తాడి చెట్టుకు ఈత చెట్లకు కళ్ళు కావడం చూసినాం, కానీ ఈ చింత చెట్టుకు కళ్ళు కావడం ఏంది, అసలు ఈ కళ్ళు ఏమిటికి ఉపయోగపడుతుంది అని చెప్పి గ్రామస్తులు విచిత్రంగా ఆశ్చర్యంగా చూడడం జరుగుతుంది. మరి ఫారెస్ట్ అధికారులు లేకుండే మరి వృక్షశాస్త్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు శాస్త్రవేత్తలు పరిశీలించి దీ కళ్ళు దేనికి ఉపయోగపడుతుందో కూడా పరిశీలించాలని చెప్పి మేము గ్రామం తరఫున కోరుతా ఉన్నాం. మరి చింత చెట్టు కళ్ళు కావడం అనేది ఇంకో విచిత్రమైన విషయం. పూర్వకాలంలో ఇగో కాలజ్ఞానం చెప్పినటువంటి కొంతమంది వీరబ్రహ్మం గారు లాంటి వాళ్ళు మరి అన్నరాట చెట్లకు వివిధ రకాలైనటువంటి చెట్లకు కళ్ళు అవుతుంది అని చెప్పినట్టుగా మరి అట్లా అవుతుంది అని చెప్పి ఈ గ్రామస్తులు కూడా దాన్ని ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. మరి పూర్వకాలంలో కాలజ్ఞానం చెప్పినట్టుగా ఈ చింత చెట్టు కళ్ళు అవడం ఏందని చెప్పేసి విచిత్రంగా చూస్తున్నారు. మరి ఈ చెట్టు కళ్ళు దేనికి పనికొస్తుందో మరి దానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు చెప్పాలని చెప్పి మేము గ్రామస్తులుగా కోరుతా ఉన్నాం.